రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. మార్చి 21, 2022. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనుష్యుని ఇచ్చబట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ప్రియులారా, ప్రవచన వాక్యం అనేది దేవుడి నుంచి మనకు వచ్చినటువంటి ఆత్మ వరము. అది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడితేనే తప్ప మనుష్య ఆత్మతోటి ఏ రీతిగానూ ప్రవచనాలు మనం చెప్పలేము. మనం సాధారణంగా జాతకాలు కానీ సోది కానీ చెప్పించుకుంటూ ఉంటాం కదా మన భవిష్యత్తు గురించి. అవేవి కూడా పరిపూర్ణంగా మన యొక్క భవిష్యత్తును నెరవేర్చవు. కానీ దేవుడి నుంచి వచ్చినటువంటి ఒక ప్రవచనము మాత్రము తప్పక ఎల్లప్పుడూ నెరవేరుతుంది. ఎందుకంటే అది పరిశుద్ధాత్మలను ప్రేరేపింపబడి మనుషుని యొక్క సొంత కోరికతో రాదు గాని దేవుని మూలంగానే కలుగుతుంది. దేవుడే ఆ మాటలు పలికిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రవచన వాక్యం మీద ఆధారపడాలి, నమ్మిక ఉంచాలి. తప్పిస్తే ఈ లోక సంబంధమైనటువంటి జాతకముల మీద, ముహూర్తముల మీద, లేక సోది చెప్పించుకుంటే మీద ఆధారపడకూడదు. అవి తాత్కాలికంగా మనకు జరిగే విషయాల్లో కొన్నిటికి సరిపోలవచ్చు, కానీ పూర్తిగా మన జీవితాన్ని మాత్రము అవి చెప్పలేవు. ఎందుకంటే ఆత్మ అనేది ఒక్కటే. ఆ ఆత్మ మనకు బోధించేది సత్యము. పరిశుద్ధాత్మ బోధించేది సత్యము గాని దయ్యపు ఆత్మ బోధించేది ఏమాత్రమును సత్యము కాదు. మనము చూసినట్లయితే పౌలు విషయంలో ఆ రీతిగానే సోద చెప్పే ఆమె ప్రతిదినము వచ్చి ప్రవచించుచున్నప్పుడు ఆమె దేవుని ఆత్మలను ప్రవచించుచున్నదని అనేక మంది విశ్వసిస్తారు. అలాగే ఒక అతను ఆమె ద్వారా డబ్బులు సంపాదిస్తాడు మనుషులకి సోద చెప్పిస్తూ. అయితే పౌలు ఆత్మపూర్వకంగా ఆమెను గద్దించిన వెంటనే ఆమె సోద చెప్పటం మానివేస్తుంది. అందునిమిత్తం తనకు వచ్చిన ఆదాయం పోయిందని ఆమె యొక్క యజమానుడు ఎంతగానో పౌలు మీద కోపిస్తాడు. ఈ సంగతి మనకు తెలుసు కదా. ఆ రీతిగానే అలాగే మనుష్యులు చేసేటువంటి, మంత్రగాళ్ళు చేసేటువంటి కొన్ని మాయలు ఐగుప్తు దేశంలో మనం చూసి ఉన్నాం కదా. ఫరో యొక్క మంత్రగాళ్ళు కూడా కొన్ని రకాల మంత్రాలు మోషే చేసినట్లు చేయగలిగారు. అయితే దేవుడి నుంచి మోషే అద్భుతాలు చేశాడు కాబట్టి ఆ ఐగుప్తు దేశపు మంత్రగాళ్ళు 2-3 మంత్రాలు చేసిన తరువాత వారి శక్తితోటి తర్వాత దేవుని శక్తి ముందు నిలవలేకపోయారు. అందునిమిత్తమే మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాలి. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా దేవుని నుంచి వచ్చేటువంటి వాక్కును మాత్రమే ప్రవచన వాక్యంగా తీసుకొని మన యొక్క భవిష్యత్తులో ముందుకు సాగిపోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.